డ్రైవ్ తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం నుంచే ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 47 డిగ్రీల మేర నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని రామగుండం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెంలో ఎండలు మండుతున్నాయి. ఇటు ఏపీలో కృష్ణా, విజయవాడ, కడప, కర్నూలు, అనంతపురంతో పాటు అనేక జిల్లాల్లో కూడా భానుడు భగభగలు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని వివరించింది. ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆర్టీజీఎస్ చెబుతోంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలో తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 47 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేర్కొంది. పండరసాలు ఎక్కువగా ఇవ్వాలని వైద్య ఇదిలా ఉండగా 210 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం నుంచే ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 47 డిగ్రీలు మేర నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిలలాడిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని రామగుండం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెంలో ఎండలు మండుతున్నాయి. ఇటు ఏపీలో కృష్ణా, విజయవాడ, కడప, కర్నూలు, అనంతపురంతో పాటు అనేక జిల్లాల్లో కూడా భానుడు భగభగలు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏపీ ప్రజలకు ఆర్టీజీఎస్ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాల్పులు వీస్తాయని వివరించింది. ప్రజలు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆర్టీజీఎస్ పేర్కొంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలో తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 47 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ చెబుతుంది. 210 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా విశాఖ కరస్పాండెంట్ రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఓవర్ టు యూ.
థ్యాంక్ యూ రఫీ. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం స్కూల్కి వెళ్లాల్సినటువంటి విద్యార్థులు కానీ, లేదంటే కార్యాలయాలకు వెళ్ళవలసినటువంటి ఉద్యోగులు బయటికి రావాలంటే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సమయం ఈ 1 గంట దాటుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒకప్పుడు మాత్రం చాలా సాధారణమైన ఉష్ణోగ్రతలు ఉండేవి, కానీ ఇప్పుడు బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఫ్లైఓవర్ సమీపంలో మనం ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇప్పుడు మనం విజువల్స్ చూసినట్లయితే ఫుల్లు ఖాళీగా ఉన్న పరిస్థితి. ఒకప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం అంతా కూడా ఖాళీగా ఉంది. జీవీఎంసీ ప్రధాన రహదారి మన పరిసర ప్రాంతాల్లో కాంప్లెక్స్ పక్కనున్న సిటీ సెంట్రల్ పార్క్ దగ్గరను బస్సులన్నీ కూడా ఒకప్పుడు రద్దీకి లేవు, ఇప్పుడు అన్నీ కూడా 4-5 బస్సుల్లో ఖాళీగా వెళుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు బస్ స్టాపుల్లో, కాంప్లెక్స్ ఉన్న బస్ స్టాపుల్లో బస్ స్టాప్ నిండా జనాలు ఉండేవాళ్ళు, పడిగాపులు కాస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేని పరిస్థితి అయితే ఉంది. బస్ స్టాపుల్లో 2-3 కంటే ఎక్కువ ఉండట్లేదు అని రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాము ఈ రోడ్లన్నీ కూడా ఈ విధంగా ఉండటము ఇటీవలగా, ఇప్పుడే గత సంవత్సరం కూడా ఇంత ఎండలు లేవు, ఇప్పుడు మాత్రం ఎండలు చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి. భానుడు ప్రతాపంతో ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనతో పాటు స్థానికులు ఉన్నారు, నగరవాసులు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ సంవత్సరం ఎండలు ఎలా అని, ఈ ఎండల ప్రభావం, ఈ భానుడి ప్రభావం వలన ఏ విధంగా మీకు అనిపిస్తుంది? సార్, ఇప్పుడు కూడా నేను 40 సంవత్సరాల కింద నుంచి ఇప్పుడు ఇలాంటి ఎండలు చూడలేదు సార్. ఫస్ట్ టైం వైజాగ్లో ఇంత ఎండలు రావడం. ఈరోజు జనాలు కూడా రోడ్డు మీద రావడానికి నడుస్తున్నారండి. ఈరోజు చూస్తుంటే జనాలు వచ్చే పరిస్థితులు లేరు, వస్తే మేము ఇంటికి వెళ్తామా లేదా అనే పరిస్థితుల్లో ఉన్నాం. ఆ విధంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు జనాలు. దయచేసి మేము మున్సిపాలిటీ వాళ్ళని కోరుంది ఒకటే, ఈ కార్పొరేషన్లని ప్రతి 1 కిలోమీటర్కి 1/2 కిలోమీటర్కి వాటర్ సప్లై చేస్తే కొద్ది బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం తాగిన నీళ్ళు లేవు, బోర్లు లేవు, ఏమీ లేవు. దయచేసి కార్పొరేషన్ వారికి, కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల వారికి ఇదే మేము కోరిక, సంస్థ కోరిక. మంచి ఆలోచన, మంచి సూచన చేస్తున్నారు సార్. మరొక సిటిజన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్ రామారావు గారు, ఈ ఎండల పరిస్థితి ఎలా ఉంది? ఎండల ప్రభావంతో నగరంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, లేదంటే రోజు కూడా నగరంలో వేలాది మంది ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ, అదేవిధంగా ఈ తోపుడు వాళ్ళ మీద అరటిపళ్ళు కానీ, మిగిలిన కూడా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ వ్యాపారాలు చేస్తేనే వాళ్ళ జీవనం సాగుతుంది. పొట్టకు అంటే చెయ్యాడితేనే డొక్కాడే పరిస్థితి. ఈ పరిస్థితులు ఇంత ఎండల్లో వాళ్ళు రోడ్ల మీద ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఏమన్నా జీవీఎంసీ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ సహకారం అందించే దిశగా ఏమైనా ప్రయత్నం చేయాలంటారా? వాస్తవానికి ఒక పని తుఫాన్ తర్వాత విశాఖలో అనధికారికంగా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం బేరం కోసం, చిన్న చిన్న బేరం కోసం వాళ్ళు నిలబడి వస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు కూడా మరింత అడుగంటిపోతూ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, ఆందోళనకర పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఆర్కే బీచ్ ఇవాళ సముద్రం ఉన్న వాతావరణం, ఆంధ్రాలో అనకాపల్లి దాటిన తర్వాత కొద్దిగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా కాస్త చల్లగా ఉన్నప్పటికీ కూడా భూగర్భ జలాల వల్ల, భూతాపం వల్ల, పని తుఫాను వల్ల భూపొరల్లో అడుగు వైపున ఉష్ణోగ్రత తన్నుకుంటా వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమైతే తప్ప ఎవరు బయటికి రావట్లేదు. 11-4 అనేది చాలామంది పనులు వాయిదా వేసుకోవడం, ఒకేసారి ఆ రూట్లో వెళ్ళే పనులన్నీ, 4-5 పనులన్నీ ఒకేసారి ఒకే సమయంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రయాణికులు, ఆర్టీసీ కొంత ఔదార్యం ప్రదర్శిస్తూ ఉంది. గతంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు, మున్సిపాలిటీ కానీ, ఆర్టీసీ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఇవి ఎక్కడా కూడా కానరాని పరిస్థితి, మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితి. ఏదో ఆర్పాటంగా 1-2 రోజులు మెయింటెనెన్స్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత కూడా అట్లా మెయింటెనెన్స్ కూడా సరిగా ఉండడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మనం కోరుకునేది ఏంటంటే, నగరంలో రాబోయే రోజుల్లో ఇంకా 45-46 డిగ్రీలకి నుంచి కానీ మళ్ళీ ఇంకా వాతావరణం పెరిగే సూచనలు, సుమారు 50కి చేరుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ 50 డిగ్రీలు చేరుకునే పరిస్థితి, దాన్ని ఎలాగా మనం ఆ సవాల్ని ఎలా సేకరిస్తాం? 50 డిగ్రీలు చేరుకునే పరిస్థితి ఉన్నప్పుడు నగరవాసులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎలా గట్టెక్కుతాం అనేది పెద్ద ప్రశ్నగా మారుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, పొల్యూషన్ పక్కన ఉన్నప్పటికీ కూడా 50 డిగ్రీలు చేరుకుంటే కనుక పరిస్థితి తారుమారి అయ్యే ప్రశ్న ఉంది. ఆ రోజున కాలేజీలకు కానీ, స్కూళ్ళకి కానీ, లేదా ఆఫీసులకు కానీ సెలవు ప్రకటించాలా? అది దీన్ని కనీసం ఉపద్రవంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. జాతీయ విపత్తులు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా వాటర్కి, ప్రయాణికులకి రైల్వే స్టేషన్లో కిటకిటలాడు, ట్రైన్ వచ్చినట్టుగా సరే వాళ్ళు బోగిలు దాటి పరిగెట్టినా ఎటు ఉండట్లేదు. ఇలాగ రైలు కదిలిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. రైల్వే శాఖ కూడా నిర్లక్ష్యం వహించకుండా
వాళ్ళు కూడా ప్రయాణికులు సరిపడా నీరు మాత్రం సమృద్ధిగా రైల్వే స్టేషన్లో అన్ని పాయింట్లలోనూ కూడా అన్ని స్టేషన్లో కూడా ఉంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్టీసీలో కూడా పూర్తి స్థాయిలో చేయాలని కోరుతున్నాను. మరి ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ దూర ప్రాంతాల నుంచి ఇప్పుడు రాజమండ్రి నుంచి కానీ విజయవాడ నుంచి కానీ కాకినాడ విజయనగరం శ్రీకాకుళం నుంచి జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీలు వచ్చే ప్రయాణికులు బస్సుల్లో ఈ అద్దాలు తీసి గాలి కోసం అద్దాలు తీసి విండోల పక్కన కూర్చొని వచ్చే ప్రయాణికులు వాళ్ళు ఈ వేడి గాలు దాంతోపాటు ఎండ వలన కూడా గుండాకి చనిపోయిన పరిస్థితి కూడా మనం గత సంవత్సరం చూసాం. ఇప్పుడు కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఖచ్చితంగా దీనికి ఏంటంటే పల్స్ సరిపోదు. వాళ్ళకి ఏంటంటే గాలి పీల్చుకోలేరు. సుమారు ఒక 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ బీట్ తీసి గాలి పీల్చుకునేటప్పటికి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండడం కారణంగా ఈ వాతావరణం వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. ఐసీయూలో ఉండే పేషెంటు, రూమ్లో ఉండే పేషెంట్ లాంటి వాళ్ళు, ఫ్యాన్ కింద ఉండే పేషెంట్ లాంటి వాళ్ళు ఈ టెంపరేచర్లో ఉండాలంటే, ఈ రకమైన వాతావరణం ఉండాలంటే వాళ్ళు ఎగ్జిస్ట్ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. ఇది సినిమా హాల్లో కూడా, సినిమా హాల్లో కూర్చున్నప్పుడు కూడా తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందువల్ల ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి, అంబులెన్స్ కానీ 108లు కానీ ఇవన్నీ అందుబాటులో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ. మరొక నగరవాసి ఉన్నారు, ఏమండి ఎండల ప్రభావం ఎలాగా ఉంది? ఇది ఉన్న పరిస్థితి సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము విశాఖ మహానగరంలో ఎండలు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ భూగర్భ జలాలు కూడా తక్కువగా ఉండడం కారణంగా ఈ విశాఖపట్నంలో ముఖ్యం పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గాజువాగాన్, మల్కాపురం, శ్రీహరిపురంతో పాటుగా ఈ ఎంపీ కాంటి కాలనీ లాంటి చోట కూడా భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల నీరు కూడా బోర్లకి అందని పరిస్థితి, మోటార్లు వేస్తే నీరు రాని పరిస్థితి. కేవలం ఇక్కడ జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారు అందించే నీటి మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మంచినీళ్ళు కొరత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ కొండ ప్రాంతాల్లో ఎవరైతే జీవనం సాగిస్తున్నారో వాళ్ళు మంచినీళ్ళు కొండ పైకి అందరూ కష్టంగా ఉన్నది కాబట్టి వాళ్ళు చాలా కష్టంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రామకృష్ణ, మనం చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈసారి 47 డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆర్టీజీఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రస్తుతం ఇప్పుడు విశాఖలో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇక దాంతోపాటు మనం చూసుకుంటే రీసెంట్గా రంజాన్ నెల ప్రారంభమైంది, ముస్లిమ్స్ అందరూ ఫాస్టింగ్ ఉండే పరిస్థితి. సో వీళ్ళు ఇటువంటి ఉష్ణోగ్రతలో వీళ్ళు ఎంత మేర నెట్టుకు రాగలరు అంటారు ఎవరైనా కావచ్చు? రవి, మీరు చెప్పింది వాస్తవము. విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం, ఒకప్పుడు సముద్ర తీరంలోంచి వచ్చే గాలులు కానీ మరొక వైపున అరకు, పాడేరు లాంటి దాదాపు 11 మండలాల్లో ఉన్నట్టు వ్యాపించి ఉన్నటువంటి దట్టమైన అడవుల కారణంగా ఈ విశాఖ నగరం చాలా సుందరంగా, చాలా ప్రశాంతంగా, చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం నగర అభివృద్ధి కావడంతో విశాఖ నగరం మహానగరం అయింది. పరిశ్రమలు 100 పరిశ్రమలు అయిపోయాయి. ఇక్కడ హెచ్పిసిఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్స్ దానితో పాటుగా స్టీల్ ప్లాంట్ లాంటివి అనేక వందలాది సంస్థలకు సంబంధించిన ఫార్మాసిటీ కంపెనీలతో రావడం వలన, రిఫైనరీస్ రావడం వలన రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాంతోపాటుగా కాలమానం ప్రకారంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు కూడా పెరగడం కారణంగా ఇప్పుడు రోడ్ల మీదకి రావాలంటేనే భయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడుగా రేపు సింహాచల చందనోత్సవం, రేపు నిజరూప దర్శనం కారణంగా దాదాపుగా 5,000 మంది భక్తులు విశాఖపట్నం వచ్చే పరిస్థితి. ఈ సందర్భంగా ప్రజలు, ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అక్కడికి వస్తుంటారు, వాళ్ళు కూడా ఎండలకు ఇబ్బంది పడే పరిస్థితి. నెల రోజుల పాటు జరిగే రంజాన్ మాసంలో కూడా ముస్లిం సోదరులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళందరూ ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు అందుబాటులో అన్ని రకాల పదార్థాలు, నీరు ఉంచితో పాటుగా ఈ ఏదైతే ఈ ముఖ్యంగా వాడు రంజాన్ సమయంలో వాడే ఖర్జూరం లాంటిది అతిగా వాడాలని చెప్పి నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో రోజు రోజుకి ఎండలు పెరుగుతున్నాయి, తాపం పెరుగుతుంది, రోడ్ల మీదకి వచ్చిన 5 నిమిషాల్లోనే గొంతు ఆరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ వెంట మంచినీరు బాటిల్ కూడా తీసుకువెళ్ళాలి, కాటన్ దుస్తులు ధరించాలని చెప్పేసి డాక్టర్లకు ఇప్పుడే సూచిస్తున్నారు. దానికి తోడు ఈ పసిపిల్లల్ని కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ రోడ్ల మీదకి రావద్దు అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రఫి, ఏదేమైనప్పటికీ రోడ్ల మీదకి రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి విశాఖ నగరంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, రామకృష్ణ, మనం చూసుకుంటే ప్రస్తుతం విజువల్స్లో కనబడుతుంది రోడ్లన్నీ ఎంతో నిర్మానుష్యంగా ఉన్నాయి, ఎప్పుడు బిజీగా ఉండే రోడ్లు ఇప్పుడు ఈ ఎండ దెబ్బకి, ఎండ తీవ్రతకి జనాలు తట్టుకోలేక బయటికి రాలేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జనాల్ని మళ్ళీ బయటకు తిరిగేలా చేసి వాళ్ళ పనులు చేసుకునేలా చేయడం కోసం ఏమైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా, లైక్ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కావచ్చు అలాంటివి? హ
రఫి, మీరు చెప్పింది వాస్తవము. విశాఖపట్నంలో ప్రతి నిత్యం కూడా వందలాది వేలాది మంది విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల నుంచి, ఇటు కాకినాడ ప్రాంతాల నుంచి, విశాఖపట్నం అనేక పనుల నుంచి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాల నుంచి ఉంది, పిల్లలను చూసుకోవడానికి తల్లిదండ్రులు వస్తారు. అదేవిధంగా కేజీహెచ్ లాంటి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వేలాది మంది ప్రతినిత్యం కూడా విశాఖ మహానగరం వస్తుంటారు. కొందరు రైళ్ల ద్వారా, మరికొందరు ఆర్టీసీ బస్సుల ద్వారా వస్తుంటారు. వీళ్ళందరూ కూడా వెళ్ళాలంటే కేజీహెచ్కి మార్గ మధ్యంలో ఎక్కడ కూడా మంచినీళ్ళు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీతో మనం లైవ్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఎండలో ఉండటానికి చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అవుతుంది. వేడిని తట్టుకోలేని పరిస్థితి. ఒక రకంగా ఇది మనము ఆ ఓవెన్స్ ఉంటాయి కదా, ఆ హాట్ ఓవెన్స్, మైక్రో ఓవెన్స్, ఆ ఓవెన్లో కూర్చుంటే ఎలా ఉందో అలాంటివి ఉన్న పరిస్థితి అయితే, అంత వేడి ఉన్న పరిస్థితి అయితే ఉంది. నోరు కూడా పెరిచబారిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి వేడిలో ఈ రోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కానీ రోగులతో పాటు వస్తున్నటువంటి వాళ్ళ సహాయ చర్యల్లో అయితే ఉన్నారో, వాళ్ళు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. జీవీఎంసీ అధికారులు కానీ ఇటు ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, గూడూరు, చిత్తూరు, కావలి, ఇదంతా ప్రాంతాలు కూడా ఎక్కువగా ఎండలు ఉంటాయి కాబట్టి, విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా, ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ ఏవైతే మంచినీళ్ళు, ఆ అడుగడుగుకి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాంతోపాటు వీలైతే స్వచ్ఛంద సమస్యలు, అనేక స్వచ్ఛంద సమస్యలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ మంచినీళ్ళు, మజ్జిగ లాంటివి అందించాలి అని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం విశాఖ నగరంలో అడుగడుక్కి కూడా వ్యాపారం, అంటే ముందు మద్యం షాపులు అయితే దొరుకుతుంది తప్ప మంచినీళ్ళు దొరకని పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం ముందు మనతో మాట్లాడినటువంటి నగరవాసులు చెప్తున్నారు. కానీ కొంత ఉపశమనం కలిగించడానికి చిన్న చెరు వ్యాపారాలు చేసేవాళ్ళు చెరుకు బళ్ళ మీద, ఈ తోపుడు బళ్ళ మీద చెరుకు రసం అమ్ముతూ కొంత ప్రజలకి ఉపశమనం కల్పిస్తున్న పరిస్థితి అవుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, చెరుకు బండి దగ్గర ఎక్కువగా అక్కడే, అంటే ఒక రకంగా వాళ్ళకి వ్యాపారం అవుతున్నప్పటికీ కొంతమంది సేద తీరుతున్నారు. అందుబాటులో మంచినీళ్ళు దొరక్కపోయినప్పటికీ కూడా ఈ చెరుకు రసం లాంటివి, అదేవిధంగా లస్సీలు, ఫ్రూట్ జ్యూస్, పళ్ళ రసాలు అందుబాటులో ఉండటం వలన కాస్త వాళ్ళకి డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా ఉపశమనం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వేల కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నటువంటి ఈ జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో అనేక వ్యాపారాలు చేస్తున్నారు, కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, మిగిలినటువంటి అనేక సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అలాంటివి ప్రజల కోసం కొన్ని ఖర్చు పెట్టాల్సిన నిధులు ఉంటాయి కాబట్టి ఆ అభివృద్ధిలో వచ్చిన లాభాల్లో వచ్చిన కొంత ధనాన్ని ఈ ప్రజల కోసం, ఈ విశాఖ మహానగరం వస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఈ ఆటోల్లోనూ, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఎవరైతే వస్తారో పాదచారులు, వీళ్ళందరికీ కూడా కనీసం మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి నగర వాసుల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలు